హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్. ఈరోజు నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చి పీవోట్ టేబుల్. పీవోట్ టేబుల్ సో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవోట్ టేబుల్ కోసం మనం ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. సో ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ పీవోట్ టేబుల్ ఉంది, ఇది ఇన్యాక్టివ్గా ఉంటుంది. సో దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ప్రెడ్షీట్లో డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా పీవోట్ టేబుల్ యాక్టివేట్ అవుతుంది. సో జనరల్గా పీవోట్ టేబుల్ అంటే ఏంటంటే సమ్మరైజ్, ఒక డేటా ఉంది దాని సమ్మరైజ్. అంటే సేల్స్ మ్యాన్ ఇక్కడ చూడండి, సేల్స్ మ్యాన్ సిటీ ప్రొడక్ట్ క్వాంటిటీ, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి సేల్స్ మ్యాన్కి. డిఫరెంట్ సిటీలో వాళ్ళు సేల్ చేసిన సిటీ నేమ్స్ ఉన్నాయి, తర్వాత ఏ ప్రోడక్ట్ సేల్ చేశారు, తర్వాత ఎంత క్వాంటిటీ సేల్ చేశారు అనేది ఒక డేటా తీసుకున్నాము. దాన్ని సమ్మరైజ్ చేసుకుని మనం ఎలా చేస్తామో, రిజల్ట్స్ తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని మనం పీవోట్ టేబుల్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చిన్న డేటా కాబట్టి మీ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుద్ది. సో జనరల్గా పెద్ద పెద్ద కంపెనీస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇన్సర్ట్ ప్రెస్ చేసి పీవోట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా డేటా రేంజ్ వచ్చేస్తుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డేటా రేంజ్ వచ్చేస్తుంది. దాన్ని ఓకే ప్రెస్ చేసి క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే ఇలా మనకు పీవోట్ టేబుల్ ఒకటి వస్తుంది, అండ్ అగైన్ ఇక్కడ ఇంకో పీవోట్ టేబుల్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకటి ఫిల్టర్, ఒకటి కాలమ్ లేబుల్స్, నెక్స్ట్ వాల్యూస్, నెక్స్ట్ రో లేబుల్స్. సో జస్ట్ మనం ఇక్కడ తీసుకుపోయి డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి దర్శనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రో లేబుల్స్లో సేల్స్ మ్యాన్ని డ్రాగ్ చేస్తున్నాను, రో టేబుల్స్లో డ్రాగ్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సో డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, వాల్యూస్, సో వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ద్వారా నేను క్వాంటిటీ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేస్తుంది. సో దాని తర్వాత కాలమ్ లేబుల్స్ ఇక్కడ ప్రెస్ చేసి, సో ఇక్కడ నేను కాలమ్ లేబుల్లో నెక్స్ట్ ప్రోడక్ట్ని డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు సో టేబుల్ వచ్చేస్తుంది. ఇక్కడ టేబుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ వచ్చాయి. సో రో టేబుల్లో ఇక్కడ సేల్స్ మ్యాన్స్ నేమ్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ ఏదైతే ఉందో, సో గ్రాండ్ టోటల్ ఇక్కడ వచ్చేసింది, తర్వాత ప్రొడక్ట్స్ నేమ్స్. ఓకే, సో సమ్ ఆఫ్ క్వాంటిటీ గ్రాండ్ టోటల్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ నేమ్స్, ఎవరు ఏ ప్రొడక్ట్ సేల్ చేశారో ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక సమ్మరైజ్ డేటా వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డేటా మొత్తం చెక్ చేసుకోవాలంటే ఒక 20 లైన్స్ ఉన్నాయి, లేదంటే 100 లైన్స్ ఉన్నాయనుకోండి, మనకు చాలా ఇబ్బంది అవుద్ది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం పీవోట్ టేబుల్ ఇచ్చేసి మనం డేటాని సమ్మరైజ్ చేసుకుని ఒక రిజల్ట్ రావచ్చు. అలాగే సిటీ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్, రిపోర్ట్ ఫిల్టర్లు పెట్టామనుకోండి. సో పర్టికులర్ సిటీలో మనకి ఏదైతే ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కావాలో అది అన్నీ రావాలంటే ఫస్ట్ పర్టికులర్ ఒక సిటీ, ఇక్కడ ఆల్ ఉంది, సిటీలో పోయి ఇక్కడ ఆల్ దగ్గర పోయి నెల్లూరు అని ప్రెస్ చేసి ఓకే చేస్తే నెల్లూరుకి సంబంధించి ఎంత సేల్ చేశారు, సో ఏ పర్సన్ ఎంత సేల్ చేశారో అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫిల్టర్ వైజ్గా కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, మళ్ళీ ఫిల్టర్ తీసేయాలంటే మళ్ళీ సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ అని చేసి, సో మళ్ళీ బ్యాక్ రావాలంటే మనం ఆల్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకు పీవోట్ టేబులే కాకుండా పీవోట్ గ్రాఫ్ కూడా ఉంటుంది. పీవోట్ గ్రాఫ్లో ఉంది. పీవోట్ గ్రాఫ్ తీయాలంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలంటుంది. పీవోట్ గ్రాఫ్ కావాలంటే మీరు నా డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ పోయి ఇన్సర్ట్ ప్రెస్ చేయగానే పీవోట్ టేబుల్ వస్తుంది, రాగానే ఇక్కడ మనకు పీవోట్ చార్ట్. సో ఇప్పుడు మనము, సో ఇందాక చెప్పాను పీవోట్ టేబుల్ ఉంది, ఇప్పుడు పీవోట్ చార్ట్ కూడా చేసుకోవచ్చు. సో పీవోట్ చార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇన్సర్ట్ ప్రెస్ చేసి, సో దానికన్నా ముందు ఇక్కడ మొత్తం డేటా ఏదైతే డేటా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ సెలెక్ట్ చేసి తర్వాత పీవోట్ టేబుల్ ఇక్కడ ఉంది కదా అని క్లిక్ చేసి ఇక్కడ పీవోట్ చార్ట్ అని ఉంది దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే డేటా రేంజ్ వచ్చేసి దాన్ని ఓకే చేస్తే, సో ఇక్కడ యాక్సెస్ ఫీల్డ్స్, వాల్యూస్ అన్నీ వస్తాయి, ఇంతమంది ఏదైతే వచ్చాయో అలా. సో సేమ్ ఇక్కడ డ్రాగ్ చేయాలి డేటాని. సేల్స్ మ్యాన్ ఉంది, సేల్స్ మ్యాన్ ఇక్కడ తీసుకుని సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అలాగే వాల్యూస్ ఉంది, వాల్యూస్ని తీసుకుని ఇక్కడ క్వాంటిటీస్లో పెడితే క్వాంటిటీస్లో వచ్చేస్తుంది.
సో ఇక్కడ చూడండి నేమ్స్ మొత్తం ఎక్స్ యాక్సిస్లో నేమ్స్ ఉన్నాయి, సేల్స్ మ్యాన్ నేమ్స్, తర్వాత క్వాంటిటీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో దాని తర్వాత సిటీ, సో ఈ విధంగా మనకు నేమ్స్ వచ్చేస్తాయి, దాని తర్వాత సేల్స్ వచ్చేస్తాయి. సో అలాగే ఫిల్టర్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ బేస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేటా వచ్చేస్తుంది, ఈ డేటా ప్రకారం మనకు ఈ గ్రాఫ్ వస్తుంది. మనకు ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోస్ చూడడమే కాదు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్, సజెషన్స్ ఇవ్వండి. అంటే కంపల్సరీ మా వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.